నమస్తే నేను మీ బోస్ కుమరి హరిహర కృష్ణ నవీన్ ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు యువత తీసుకోవాల్సినటువంటి యువత గమనించాల్సినటువంటి ఇన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేసింది నేను దీంట్లో కొంత ఫస్ట్ చదివి ఈ నవీన్ అనేటువంటి వ్యక్తిని ఈ హరిహర కృష్ణ అనేటువంటి వ్యక్తి అత్యంత క్రూరంగా చంపేసి ఆ హార్ట్ని కూడా తీసేసి దాని ఫోటోలు తీసి తన లవర్కి పెట్టిన ఒక పైచాచిక విధమైనటువంటి ఒక ఆమెకు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది దీంట్లో ఇప్పుడు వరకు సోషల్ మీడియా మాట్లాడింది కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఎంక్వైరీ ప్రకారం తేలుతుంది ఏంటంటే ఒక అమ్మాయి వీళ్ళిద్దరిని మెయింటైన్ చేసింది అనేటువంటి విధంగా వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జెంట్సే కాదు లేడీస్ కూడా ఒక్కొక్కరు ఐదుగురిని ఆరుగురిని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అనేకమైనటువంటి సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పుడు ఈ సోషల్ మీడియా యోగం పెరిగిపోయిన తర్వాత ఈ వాట్సాప్లో అవి వచ్చిన తర్వాత ఒక్కొక్క అమ్మాయి ఐదు ఆరుగురు అబ్బాయిలతో పరిచయం ఏర్పడు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఒక అబ్బాయి ఒక ఐదు ఆరుగురు అమ్మాయిలతో పరిచయం పెరుచుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇప్పుడేంటి ఒక అబ్బాయితో క్లోజ్గా ఉంటే తప్పు ఒక అబ్బాయితో మనం మాట్లాడితే తప్పు హక్కులు ఉంటాయి బొక్కులు ఉంటాయి అవి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతారు మరి ఈ లోపల ఏమవుతుందంటే మగాడి హక్కులకు సంబంధించి ఈ మర్చిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దౌర్భాగ్య వ్యక్తులంతా మగాడి కొడుకునే కొన్ని హక్కులు ఉంటాయి కదా ఆడవాళ్ళ ఆడవాళ్ళకై కదా కదా మగాళ్ళి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఒక న్యాయం మగవాళ్ళకి ఒక న్యాయం ఉండదు కదా ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిల్ని ఇదే విధంగా చేసి ఉంటే మరి ఎలాంటి పరిస్థితులు ఉండే ఇది చాలా టేక్ ఈజ్ ఇది తర్వాత కనుమరుగైపోతుంది కానీ ఈ విషయంలోకి సంబంధించి ఇంకొన్ని రోజులు కనుమరుగైపోతుంది చూడండి దీంట్లో నవీన్ హత్య కేసులో పోలీసులు కీలక విషయం గుర్తించారని తెలుస్తుంది స్నేహితులు నవీన్ హరిహర కృష్ణ ఇద్దరితో ఇద్దరితోనూ యువత ప్రేమాయణ నడిపినట్లుగా దర్యాప్తులు వెళ్ళడైనట్లుగా సమాచారం నవీన్ ను మొదట ప్రేమించి ఆ విషయం దాచి హరిహర కృష్ణకు ఆమె దగ్గర అయింది ఇది తెలియక నవీన్ ఆమెతో మాట్లాడేందుకు పదే పదే ప్రయత్నించాడు పిచ్చాడు నవీన్ ను ప్రేమించు ప్రేమిస్తున్నట్లుగా చెప్పిందనేటువంటి విషయం తెలియని హరి అతనితో ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుందని చంపేశాడు ఇది లెక్క అంటే ఒక అమ్మాయి చేసినటువంటి తప్పు వల్ల మొత్తం ఒక రెండు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు యువకుల భవిష్యత్తు నాశనం అయిపోయింది కాకపోతే ఈ అమ్మాయి గురించి నాలుగు రోజులు మాట్లాడుకుంటారు ఐదు రోజులు మళ్ళీ పోయి ఏదో కాలేజీలో జాయిన్ అవుతుంది చదువుకుంటుంది హాయికి ఇంకొక బక్రగానే పెళ్లి చేసుకుంటుంది వెళ్ళిపోతుంది హాయికి బతుకుతుంది అంతే రేపు పొద్దున్న వీళ్ళిద్దరికి సంబంధించి కడుపు కోత మిగిలిన తల్లిదండ్రులకి ఇప్పుడు మర్డర్ చేసినటువంటి వ్యక్తి వాడు ఏమైనా సమాజంలో రేపు పొద్దున బయటకు వచ్చినా కూడా వాడు ఏమైనా బతకలుగుతాడా వాడికి ఏమైనా ఉంటుందా వాడి జీవితం కలాప్స్ వాడి జీవితం సర్వనాశనం అయిపోయింది చచ్చిపోయిన వాడి అట్ట రాడు ఆ తల్లిదండ్రులకు ఎలా గుండిపోతాయి ఇది జరుగుతున్నటువంటి విషయం సమాజంలో జరుగుతున్నటువంటి విషయం ఇదే ఇక దీంట్లో వేరే సెక్షన్ లేదు ఒకటైతే గుర్తుపెట్టుకోండి చిన్న సైజు స్వార్థంగా మగాడిగా నేను ఒక చిన్న సైజు స్వార్థంతో ఈ విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దేంట్లోనే సరే మీరు పోటీ పరీక్షల్లో జెం లేడీసే ఎందుకు ఎక్కువ ఉత్తీర్ణత వస్తుంది జెంట్స్కి ఎందుకు రాదు అని అంటే ఇప్పుడు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు తెలిసి అమ్మాయిలు అనేటువంటి విషయం ఒక మగాడి వెనక డబ్బు హోదా పరువు ప్రతిష్ట అమ్మాయిలు వీళ్ళందరూ కూడా వెనకపడి రావాలి తప్ప ఒక మగాడు వాటి వెనక పడకూడదు దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు నిబద్ధతగా క్రమశిక్షణతో నీ పని నువ్వు కరెక్ట్గా చేస్తే క్రమశిక్షణతో నీవు నువ్వు కరెక్ట్గా చేసుకుంటే ఇవన్నీ నీ వస్తాయి అప్సరస్లు వస్తారు అదే నువ్వు ఎదవలాగా ఒక అమ్మాయి వెనక తిరుగుతున్నావు అనుకో ఆ అమ్మాయిని అమ్మాయిని నేను తిప్పించుకుంటానే ఉంటుంది లేడీస్ ఏంటంటే తిప్పించుకోవడమే వాళ్ళ ఇష్టం వాళ్ళ సైకాలజీ ప్రకారం తిప్పించుకోవడం ఈ తిప్పించుకున్న దాంట్లో నువ్వు ఏదో ఊహల్లో బతికేస్తుంటావు వాళ్ళు పెద్ద ఊహల్లో ఏం బతకరు ఆ కాజీపాట్ల అట్లా ఉండి తర్వాత పోయి బుక్ తీసి చదువుతారు వాళ్ళకి ర్యాంకులు వస్తాయి నీకు డ్యాంకులు వస్తాయి ఇంకా నువ్వు లింగీలు కట్టుకొని రోడ్ల మీద డ్యాన్స్లు వేసుకుని బతకడం నువ్వు చేసేది ఏం లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రేమ అనేది అబద్ధం ప్రేమ అనేది లేదు అసలు అది సినిమా వాళ్ళకి సంబంధించి సంపద కోసం సృష్టించినటువంటి ఒక పదార్థం లాంటిది ఒక కమర్షియల్ విధానం తప్ప డబ్బు కోసం సృష్టించబడినటువంటి ఒక విధానం తప్ప ప్రేమ అనేది ఏముండదు అతిగా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి అతిగా ప్రేమించేటువంటి వ్యక్తిని ఏ ఆడపిల్ల ఇష్టపడదు నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా ఈ అమ్మాయిని అనేటువంటి విధంగా నీ కోప రావచ్చు నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయిలకు నచ్చదు నాకు తెలిసినంతవరకు అలాగే అమ్మాయిల విషయంలో అతిగా ప్రేమించేటువంటి అమ్మాయి విషయంలో కూడా అశ్రద్ధ చేస్తారు అబ్బాయి అయినా సరే చేస్తాడు ఇది కాదు చేయాల్సింది ఇది కాదు లైఫ్ అతిగా ప్రేమ ప్రేమించదని కూడా అతిగా చేయకూడదు లివిట్ నీది ఏదంటే నిజం నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వేం సాధించావు అనేది మాత్రమే నిజం మిగతా అదంతా అబద్ధం మిగతా వాళ్ళు అది మాత్రమే నువ్వు బతికినా చచ్చినా ఆ కీర్తి ఇక్కడ ఉంటుంది అదే ఈ భూమి మీద ఉండిపోయేది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నువ్వు వదిలేదు ఒక్కటే నీకు కీర్తి వచ్చే కొద్దీ ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి పెద్ద పెద్ద అప్సరస్లు వస్తారు అది గుర్తుపెట్టుకోండి జన్స్ ఎప్పుడైనా కూడా అది ఈ దీని చుట్టే తిరుగుతుంది అన్నీ కూడా దీని చుట్టే తిరుగుతున్నాయి మీరు నేరాలు పాల్పడ్డా లేకపోతే ఇంకోటి చేసిన ఇంకోటి చేసినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక క్లాస్ రూమ్లో ఏ మోస్ట్ టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తులని అమ్మాయిలు ఇష్టపడతారా కాముగా ముద్దుతరాగా చదవకుండా కాముగా ఉన్నటువంటి వ్యక్తులని అమ్మాయిలు ఇష్టపడతారా బాగా చురుక్కున్నటువంటి వ్యక్తులు బాగా చదివేటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులనే లేడీస్ ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ ఉంటుంది ఇదిగో ఈయన గెలిగితే లేకపోతే ఈయన పెళ్లి చేసుకుంటే నాకు లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే లెక్క ఈరోజు నీకు నీతో తిరిగినా రేపొద్దున ఏదైనా ఒక మంచి ఎన్నర్ఎ సంబంధం వస్తే అటు నిజంగా వెళ్ళిపోతారు పొద్దున ఒక అమ్మాయి నార్మల్ అమ్మాయి నువ్వు ప్రేమించినా ఒక మంచి ఎన్నఆర్ఎ అన్నయికి సంబంధించి నీకు సంబంధం వస్తే అమ్మాయి తెలియపోతావు ఈ అమ్మాయిని ఇక్కడ వలేస్తాను ఇది మనిషి సైకాలజీ అంతే కదా దీంట్లో మార్పు లేదు దీనికంటే నేను అర్థమయ్యేది చెప్పేది ఏంటంటే అతిగా ప్రేమించడం ఆపేయండి ఫస్ట్ అసలు ప్రేమ అనేది లేదు నువ్వు ప్రేమించాల్సిన దేన్ని నీ ఫ్యూచర్ని నువ్వు నీ తల్లిదండ్రులను ప్రేమించు లేకపోతే ఇంకోటి ప్రేమించి సుల్లంతరం చెప్పను నువ్వు ప్రేమించేది ఒకటే నీ కెరియర్ని ఏం సాధించాలనుకుంటున్నావో ఒక గోల్ పెట్టుకుంటావు ఆ గోల్ని మాత్రం ప్రేమించు నువ్వు ఒక విషయం చెప్తా ఈ లోకంలో నువ్వెంత చెడ్డోడు అయినా నువ్వెంత దుర్మార్గుడమైనా నువ్వేం సాధించకపోయినా నువ్వు రూపాయి సంపాదన ఏమి లేకపోయినా నిన్ను ఒక్క తల్లి మినహాయిస్తే ఇంకెవరో ప్రేమించరు ఈ లోకంలో వెళ్ళాం ప్రేమించదు బెడ్లు ప్రేమించరు లేకపోతే తండ్రి ప్రేమించడు ఎవరో ప్రేమించరు కాబట్టి కొంచెం కన్సర్ ఉండొచ్చు అంటే నా కొడుకు అనేటువంటి విధంగా కొంత ఉండొచ్చు కానీ ఈ చస్తే అనేటువంటి కొన్ని ఏదైనా బాగా దుర్మార్గంగా దారిని చస్తే బాగుండని కోరుకుంటారు వాడు దుర్మార్గుడైన అయినా తల్లిని కొట్టినా ఏం చేసినా ఒక్క ప్రేమించేది అమ్మ మాత్రమే అమ్మను ఒక్కదాన్ని పక్కన పెట్టేసి ఆమెకు ఇబ్బంది కలగకుండా నీ గోల్ మాత్రం నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో మిగతాలు అన్నీ నీ వెనకొస్తాయి బంధువులు ప్రేమ అమ్మాయిలు డబ్బు కార్లు బంగళాలు అన్నీ కూడా నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే అన్నీ నువ్వు ఏది చేయకుండా నువ్వు సోది కబుర్లు చెప్తా నువ్వు రోడ్ల మీద తిరగతా కూర్చున్నావు అనుకో నీ బంధువులలో వాల్యూ వాల్యూను చిత్కరించుకుంటారు నువ్వు నువ్వు గమనించు ఒక లక్ష రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ నీ దగ్గర ఉందనుకోండి నీ బంధువులు పలకరించేటువంటి పిలుపులోను నీకు ఒక లక్ష రూపాయలు అప్పు అనుకోండి నీ బంధువులు పలకించేటువంటి ఆ పిలుపులోనూ తేడా చూడు నీకు అర్థమైపోద్ది ఇంక అదే లైఫ్ తండ్రి అయినా సరే భార్య అయినా సరే బిడ్డలైనా సరే ఈ లే ఈ లోకంలోకి నేను తీసుకొచ్చింది తల్లిదండ్రులైనా కూడా భగవంతుడు తల్లిదండ్రులైనా కూడా నువ్వు ఎలాంటి వాడైనా సరే నేను ప్రేమించే తల్లి మాత్రమే భార్య కూడా ప్రేమించదు ప్రియురాలు ప్రేమించదు ఎవరు ప్రేమించరు మరి తల్లి ప్రేమ నిజమైందా ఈ అమ్మాయి ప్రేమ నిజమైందా నువ్వు అయినా నీచుడైనా అయినా కూడా తల్లి ప్రేమించదు నువ్వు నా బిడ్డ తినడా లేదని అడుగుతుంది నీ దగ్గరికి వచ్చి అన్నం పెడతాది నువ్వు శాడిస్ట్ పోయి కొడతినా కూడా తీసుకొచ్చి అన్నం పెడుతుంది ఈ నువ్వు ఏమైనా చెయ్యి నా బిడ్డ అంటది ఎవరైనా వచ్చి నీ కొడుకు ఇట్లా చేస్తానంటే ఒప్పుకోదు అది తల్లి ప్రేమ అదే పిల్లం లేకపోతే ఫ్రీరాలు ఇదిగో నువ్వు శాడిస్ట్ పోసే నువ్వు కాకపోతే ఇంకోడని చెప్పేసి వెళ్ళిపోతుంది అలా నిలబడినటువంటి ఆడది ఉంటే చెప్పండి ప్రేమ ఉందని నేను ఒప్పుకుంటాను ప్రేమ అనేది తల్లి ప్రేమ మాత్రం ఉంది తప్ప ఈ రకమైనటువంటి శారీరకమైనటువంటి ప్రేమ లేదు ప్రేమ అది ఎప్పుడు చచ్చిపోయింది అదేంటి ప్రేమ అనేది తుప్పల్లోకి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతున్నటువంటి ప్రేమ ఇప్పుడు ఆ తుప్పల్లో జరుగుతున్నటువంటిదే ఇప్పుడు ప్రేమ నాలుగు రోజులు ప్రేమ ఆ తర్వాత నువ్వు ఏదో మనకు తెలిసిందనుకో మార్చుకునేటువంటి ప్రయత్నం చేయదు వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇప్పుడు నవీన్ గడ్ కలిపితే హరిగారు ఒకడు నవీన్ గడ్డ దగ్గరికి వెళ్ళిపోతుంది నవీన్ గడ్డ నుంచి హరిహర దగ్గరికి వెళ్తుంది ఇట్లా అనమాట ఇది వాస్తవం నువ్వు చదివితే కరెక్ట్గా చదువు లేదా బిజినెస్ చేయాలనుకుంటే బాగా బిజినెస్ చేయి లేదా ఏదన్నా సినిమాలో కావాలంటే వెళ్ళు లేదా ఏదైనా ఇంకో దగ్గరికి ఫారెన్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవు ఏదైనా సరే నీ గోల్ మీద పెట్టుకుంటే మిగతా అన్నీ నీ వెనకాల పరిగెత్తుకు పరిగెత్తుకుంటూ వస్తాయి ఒక సినిమాలో చెప్పినట్టు యూత్ ఎందుకు చెడిపోతుందని అంటే మందు తాగటం సిగరెట్లు తాగటం అమ్మాయిలతో తిరగటం అని చెప్పి అంటే చెడిపోయేటువంటి జెంట్స్ చెడిపోయేటువంటి వాళ్ళలో లేడీ అనేటువంటి ఒకటి ఉంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లేడీకి దూరంగా ఉండటం నీ గోల్ సాధించ నువ్వు నువ్వు ఏం పట్టించుకోవద్దు నువ్వు సాధిస్తే నీ వెనకలు వచ్చేస్తాయి అంతే ఎంత నువ్వు కోరుకునేటువంటి అప్సరస్ వస్తుంది నా అభిప్రాయం ఇది మరేముందో చూడండి